ఆ వచ్చినటువంటి పూతను విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు, తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు. కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకొని గుర్రు పెట్టి పడుకు, పిల్లలు చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్ర గుర్రని చప్పుడు వస్తుంది. ఆ గుర్ర గుర్రని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళ తనకాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు. ఎందుకని, పిల్లలకు అలవాటు ఉంటుంది ఈ బొటనవేలు ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం. కానీ వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే, కానీ ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు. ఎందుకనంటే వాళ్ళకి ఆ బలం ఉండదు, లేక చెయ్యి ఇలా 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 పోతుంది. పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది. అది పోయేటప్పటికి వాడు ఏదో ఇంకొకడెవడో వాడి చెయ్యి లాగేశాడన్నట్టుగా ఎడవడం మొదలు పెడతాడు. కాలంగేల కదల్పరాని కరణిని కన్ముడ్చి గుర్పెట్టుచు, తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంత అమాయకంగా ఉన్నవాడు ఇలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలివ్వడానికి వచ్చినటువంటి పూతనా స్తన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలివ్వడం మొదలుపెట్టింది. నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనసు మీద ముద్రపడాలని పోతనగారి తాపత్రయం. ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం. మేల్కొన్న తెలగున మెర్లన కరువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అకసంబున జాచి యొదిగిలియా కన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావెన దియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడ వీవు కావు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. ఆ పిల్లవాడు చిన్ని కృష్ణుడు నిద్రలేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు. బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపామనుకోండి, బుద్ధిందా లేదా ఎందుకు అలా లేపుతామని కోప్పడతాడు. పసిపిల్లలు అలా కాదు, బాగా నిద్రపోతున్నా వీడు పొద్దున్న ఎప్పుడో ఏడింటికి పాలు తాగాడు కానీ ఇవాళ ఏమిటి ఇలా గుర్రుపెట్టి నిద్రపోతున్నా, వీడు 9 అయిపోయింది పిల్లాడికి ఆకలి ఇస్తుందని అమ్మ లేపేస్తుంది, లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏమి ఏడవడం లేపేసిందని. కానీ వాడి ఎంత బద్ధకం, ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్ళగా ఆ విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీల్గి ఆవులించుచు చేతులు అకసంబున చాపి ఆ చిన్ని నోరింత ఆవలించి రెండు చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు అకసంబున జాచి ఎదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు. పోతనగారికి వినపడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా. ఆ స్తన్యాన్ని ఆ చిన్ని పూల పొట్లం లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుక్కుమంటూ రెండు గుక్కలు తాగాడు. అంతే, ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుల క్రియవాడవివు కావు, ఓరి నాయనో ఎంతోమందిని చంపాను కానీ నువ్వేమిట్రో, రెండు గుటకలు లాగేటప్పటికి నా ప్రాణాలన్నీ పోతున్నాయి, వదులు వదులు అంటోంది ఆవిడ. గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గొక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావి నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలు నమ్మచ్చు. చాలు వదిలేరా వదిలేరా అని ఆవిడంటుంది, పట్టి విడవరాదు నా చెయ్యి అని ఆయన వదిలిపెడతాడా? ఆయన విడిచిపెట్టలేదు. ఆఖరికి ఆ శరీరం 13 కిలోమీటర్ల దూరం పడిపోయింది పోతన. అవి బాల్య లీలలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏమీ ఎరగని వెళ్ళ పోతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు. పాపం 13 కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి.